ఆడపిల్లను ఓ ఇంటికి ఇవ్వాలంటేనే అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తారు పెద్ద మనుషులు. అసలుంటిది మనల్ని పరిపాలించే లీడర్లను ఎన్నుకోనికే మనం ఎన్ని చూడాలి, సార్ పేరేంటిది, ఊరేంటిది, చదువు ఏంటిది, లచ్చన వేసొంటిది, అన్ని చూడాలన్నా వద్దా, ఖచ్చితంగా చూడాలి. అందుకే పోటీకి నిలబడే సార్లంతా అన్ని వివరాలతోని నామినేషన్లు వేస్తారు. ఎలచ్చల్ల సంగపోళ్లకు అత్త పత్త అన్ని చెప్తారు. అట్లే ఇక మన దిక్కు రెండు రాష్ట్రాలల్లా నామినేషన్ల జాతర శురువైంది. మరి ఇక ధూమ్ ధామ్ ఎట్లా నడిచిందో ఒకసారి చూద్దాం పారి. బ్యాండ్ బాజా బజాయించుకుంటా స్టెప్పులు వేసుకుంటా లీడర్లంతా కాగితాలు పట్టుకొని సంబురంగా ఎలచ్చల్ల సంఘం ఆఫీసులకు లైన్లు కట్టారు. నామినేషన్లు వేసి ప్రచారం ఇంగింత రువ్వడి పెంచేందుకు తయారైనరు. అటు ఏపీలా ఇటు తెలంగాణలో లీడర్లంతా తొలుత రోజే చాలా మంది నామినేషన్ లేస్తందుకు పోయినరు. మంచి దినం ఉన్నదని లీడర్లంతా ఎలచ్చల్ల సంఘం ఆఫీసులకు లైన్లు కట్టిర్రు. మల్కాజ్గిరిలో పూ పార్టీ తరపుకెళ్లి ఎంపీ సీటుకు పోటీ చేస్తున్న ఈటెల సారు ఇంటికాన్నే పూజలు గీట గట్టిగా చేసుకొని బయలెళ్ళిండు. ఇంటి వాళ్ళంతా సారుకు బొట్లు పెట్టి ఆరతులిచ్చి తోలిచ్చిండ్రు. అన్నేమో గాని ఈటెల సారు మనవాడు కూడా అప్పుడే రాజకీయం సురువు చేసిండు. ఇక చూడర్రే పూ పార్టీకి మోదీ సార్కు ఎట్ట జైజైలు కొట్టిండో. ఇట్ట కొంచెం కూత ఘనం అంటే ఇగో గీదే కావచ్చు కదా, తాతకు తగ్గ మనవాడే ఉన్నాడు అనుకుంటారట పువ్వు పార్టీ కార్యకర్తలు. ఇంకో దిక్కు తత్తిమ పువ్వు పార్టీ లీడర్లు కూడా ర్యాలీలు తీసుకుంటా పోయి నామినేషన్లు వేసిండ్రు. కారు పార్టీ వాళ్ళ ఆఫీసులో కేసీఆర్ సారు ఎంపీగా పోటీ చేస్తున్న లీడర్లకు బీ ఫాములు ఇచ్చిండట. నామినేషన్ పేపర్లలో తప్పులు రాయకుర్రి, వెనక చిరికి తిప్పల వాడకుర్రి అన్నట్టు చెప్పుకొచ్చిండట సారు. ఏపీలో ఫ్యాన్ పార్టీ వాళ్ళు సైకిల్ పార్టీ వాళ్ళు ధూమ్ ధామ్ చేసుకుంటా పోయి నామినేషన్లు వేసిండ్రు. మరి ఇక గెలిచినాక ఇంకెంత జూలూస్ తీస్తారో ఏమో గానీ బలం బలగం అంతా నామినేషన్ టైంలోనే చూపిస్తున్నారు లీడర్లంతా. వందలు వేల మందితోని ర్యాలీలు తీసుకుంటా మైకుల మూత మోగించుకుంటా పోతున్నారు. ఇప్పటికే పెద్ద లీడర్లు కూడా నామినేషన్ వేయనికే ముహూర్తం పెట్టుకున్నారు. మరి ఇక వాళ్ళు పోయేటప్పుడు ఇంకెంత ఆల్చేలు చేస్తారో చూడాలి. ముగ్గురు దోస్తులు కలిసి ఎత్తులేస్తున్నారు, జిత్తులు చేస్తున్నారు. ముగ్గురు మూడు దిక్కులకెళ్ళి బాణాలు వేస్తున్నారు. పబ్లిక్లో దిరుక్కుంటా సీఎం సార్ను శాపిస్తున్నారు. సందు దొరికితే చాలు దుబ్బెత్తిపోస్తున్నారు. అయితే ఎవ్వళ్ళెంత బొబ్బ చేసినా, ఎవ్వళ్ళెంత గింజుకున్నా సీఎం జగన్ సారు అస్సలు వెనకకు తగ్గుతలేడు. పబ్లిక్తోని కలిసిపోతున్నాడు, కష్టం నష్టం తెలుసుకుంటున్నాడు, అందరికీ భరోసా ఇస్తున్నాడు. సార్ వచ్చిండంటే చాలు పబ్లిక్కు కొండంత దైనం వస్తున్నది. ఒక్కో జిల్లా సుడివెట్టుకుంటా పబ్లిక్ ను బలకరించుకుంటా సీఎం జగన్ సార్ బస్సు జాతర జోరుగా నడుస్తాంది. మరిగా ఆ పబ్లిక్ ఆ కిటకిట చూస్తుంటే యాత్ర అనకంటే జాతర అంటేనే మంచిగా అనిపిస్తుందేమో. సీఎం సారును చూడనికే కడుపు నిండా ఆనందం, గుండెల నిండా అభిమానం పెట్టుకొని పోతున్నారు పబ్లిక్. సారు కంట్లో పడితే చాలు, సారును బలకరిస్తే చాలు అన్నట్టు చేస్తారు. ఆపది సాపది చెప్పుకునే తందుకు, కష్టం నష్టం చెప్పుకునే తందుకు బస్సు యాత్ర నడుస్తున్న బాట పొంటి పబ్లిక్ బారులు తీరుతాన్రు. సారు కూడా కష్టం ఉన్నదని చెప్పుకొని ఇంకే వచ్చేటోళ్లను అస్సలు ఇడిచిపెడతలేడు. పానం బాగలేని వాళ్ళు ఎవరైనా సాయం కొరకు నిలబడితే సారు చటుక్కున బస్సు దిగుతున్నాడు. ఏమైంది ఎట్లయింది అని అన్ని అడిగి తెలుసుకొని ఏం పికర్ చేయకుర్రి నేనున్నా అని ధైర్యం చెప్తున్నాడు. చిన్న కష్టమా పెద్ద కష్టమా అనేది లేదు, అన్నా అనే వాళ్ళు వచ్చి ఏ తిప్పల చెప్పుకున్నా భరోసా ఇస్తున్నాడు సారు. అందుకే సారు కండ్లల్లో పడితే చాలు కష్టం తీరుతుంది అన్నట్టు చేస్తారు పబ్లిక్. సారు ఎక్కడ రోడ్ షో పెట్టినా పుట్లు పుట్లు పోతున్నారు జనాలు. రోడ్లన్నీ కిక్కిరుస్తున్నాయి, జైజైలతోని చౌరాస్తాలు మారుమోగుతున్నాయి. దిక్కు మొన్న విజయవాడలో సీఎం సార్ మీద రాయిసిరినోడెవల్లో పోలీసు వాళ్ళకి దొరికిండట. సతీష్ అనేటోన్ని అరెస్ట్ చేసి కోర్టు సార్ల ముంగటికి తీసుకుపోయినరు. మరిగా దాని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎట్టెట్ అయ్యింది అంత బయటికి గుంజే పనిలోనే ఉన్నారట పోలీసు వాళ్ళు. మరి ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.
తల్లి అసొంటి పార్టీ తన్నినా కూడా బయటికి పోను, పార్టీ అంటే ప్రాణం అని సుద్దులు చెప్పిన వాళ్ళు కూడా ఈసారి టికెట్ లేదు అనేటాళ్లకు ఎమ్మటే పోయి ఇంకో పార్టీల షరీకయ్యారు. వీళ్ళకే నల్లకు వాళ్ళకే నీళ్లకు ఒకటే మారుతుర్రు లీడర్లు. అయితే ఆశకు పోతే ఉన్నది పోయింది, ఉంటది అనుకున్నది పోయింది అన్నట్టే అవుతుంది కొంతమంది లీడర్ల పరిస్థితి. అటు ఇటు కాకుండా అవుతుర్రు, చూడుర్రు ఎట్లున్నదో కథ. ఓ దిక్కు నామినేషన్లు కూడా సురువైనాయి, ఇంకా పార్టీలలో టికెట్ల పంచాదైతే దెగుతలేదు. ఆఖరి నిమిషంలో కూడా గోడ దుంకనిక తయారవుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పుడు భలే నడుస్తున్నది రాజకీయం. అసెంబ్లీ ఎలక్షన్లలో కారు పార్టీ వాళ్ళు ఓడిపోయిన వెంటనే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత సీదా పోయి సెయి పార్టీలో చేరికయ్యిండు. ఈసారి కూడా పెద్దపల్లి ఎంపీ టికెట్ తనదే అనుకున్నాడు. సిట్టింగ్ ఎంపీని కాదని వేరేకేంటికిస్తారా అనుకున్నాడు. కానీ సెయి పార్టీ వాళ్ళు మాట మాత్రం చెప్పకుండా పెద్దపల్లి ఎంపీ టికెట్ గడ్డం వంశీకృష్ణకి ఇచ్చిండ్రు. పార్టీ మారినా పాతార లేకుండా పోయింది, ఆశ పడితే అప్పడం దోశ లెక్క అయింది అని కుత కుత ఉడుకుతున్నాడట ఎంపీ వెంకటేష్. ఇప్పుడు అందుకే పువ్వు పార్టీలకు పోవాలని చూస్తున్నాడట. అయితే పువ్వు పార్టీల సుత గమ్మతి రాజకీయమే నడుస్తుంది. ఇప్పటికే పువ్వు పార్టీ వాళ్ళు పెద్దపల్లికి వెళ్ళి గోమాస శ్రీనివాస్ ను ఎంపీగా పోటీ చేయిస్తున్నామని పేరు కూడా ప్రకటించారు. ప్రచారం కూడా నడిచింది. మరిగా అంతల్నే ఏమైందో, అందరిని కలుపుకొని పోతలేడు ఆయన వద్దు అన్నట్టు చేస్తున్నారట. ఇప్పుడు గోమాస శ్రీనివాస్ ను తప్పిస్తున్నారని తెలుసుకొని సెయి పార్టీల టికెట్ రాలేదని కుత కుతలాడుతున్న ఎంపీ వెంకటేష్ నేత పువ్వు పార్టీలకు పోవాలని చూస్తున్నాడట. ఆ టిట్ట చేసి మళ్ళా ఎంపీగా పోటీ చేయాల్సిందే అన్నట్టు చూస్తున్నాడట. అంత చూస్తుంటే గోమాస శ్రీనివాసను తప్పించి వెంకటేష్ నేతకు కాండువా కప్పి ఎంపీగా నిలబెట్టేటట్టే ఉన్నారట పువ్వు పార్టీ వాళ్ళు కూడా. మరి ఏం చేస్తారో చూడాలి. గాని అంత అయిపోయింది అనుకుంటున్న యాళ్ళల్లో కూడా పార్టీలు అభ్యర్థులను మారుస్తున్నాయి. టికెట్ కొరకు లీడర్లు ఎన్ని కాండువాలైనా మార్చని ఇంకే తయారవుతున్నారు. రామరాజ్యం రావాలే అని అంటుంటారు ఇప్పటికీ మన ఊర్లలో పెద్ద మనుషులు. నిజంగా అంత మంచిగా పాలించిండట రామయ్య. రాజు అంటే ఎట్లుండాలే, పబ్లిక్ను ఎట్లా చూసుకోవాలి, ఆపదొచ్చినప్పుడు ఎట్లా ఆదుకోవాలి, గవన్నీ రామయ్యను చూసి నేర్చుకోవాలి అని అంటుంటారు. అసొంటి పాలన చేసిండు కాబట్టే ఇవాళ మనం దేవుని లెక్క గొలుస్తున్నాం, ఆయన కళ్యాణం చేసి సంబురంగా మురిసిపోతున్నాం అన్నట్టు భద్రాచలం రామయ్య పట్టాభిషేకము మస్తు ఘనంగా సాగింది. పాండ్రట్ల మనం కూడా పోయి చూసేద్దాం. రామయ్య కళ్యాణానికి పోకపోయినా పట్టాభిషేకానికి మాత్రం ఇడవకుండా పోయేది పాత గవర్నర్ తమిళిసై మేడం. అట్లనే ఇక ఈసారి కొత్త గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సారు రామయ్య దర్శనం చేసుకున్నాడు. పట్టాభిషేకంలో అందరికంటే ముంగల ఊకొని తంతు మొత్తం కండ్లార చూసి సంబురపడ్డాడు. అయ్యగారు దీవెనార్తి పెట్టి ప్రసాదం ఇచ్చిర్రు. అందరూ రాముడు చూపించిన బాటలు నడవాలి అన్నట్టు మాట్లాడిండు గవర్నర్ సారు. Rajya is our ultimate aim. Ram Rajya means nobody should disturb the others. The culprit should be punished. The good people's interests should be protected. Everywhere there must be happiness. అన్ని దిక్కుల సీతారాముల కళ్యాణం ఘనంగా చేస్తారు. ఒక్క మన భద్రాద్రి రామయ్య సన్నిధిలోనే కళ్యాణం అయినాక పట్టాభిషేకం కూడా అంగరంగ వైభవంగా చేస్తారు. సీతారాముల పట్టాభిషేకం కండ్లార చూస్తే కొలువులు లేని వాళ్లకు కొలువులు వస్తాయని, కొలువులున్నోళ్ళు ఇంకింత పెద్ద స్థాయికి పోతారని గట్టిగా నమ్ముతుంటారు. అందుకే పట్టాభిషేక కార్యాన్ని కండ్లార చూసి మురిసిపోయినరు భక్తులు. భద్రాచలం అంతా శ్రీరామనామంతో మారుమోగింది. ఇక ఎప్పటిలాగానే పబ్లిక్ బగ్గనే వచ్చిండ్రు, కానీ ఈసారి ఎండలతోనే వశం కాకుండా అయింది. దేవుని కాడికి పోయి ఇంత పుణ్యం సంపాదించుకుందామంటే కూడా ఉష్షు ఉష్షు అనేటట్టు చేసిన ఎండలు. నేరి భద్రాచలంలో నిప్పుల కొలిమి లెక్క 45 డిగ్రీలు ఉన్నదట ఎండ. ఇక అందుకే సీతారాముల కళ్యాణానికైనా పట్టాభిషేకానికైనా నిరుడు కంటే ఈసారి జర్ర తక్కువనే వచ్చిరట భక్తులు. ఇక ఎప్పటికీ పాత గవర్నర్ మేడంకు పాత సర్కార్ వాళ్లకు ఏదో పంచాదైతుండే గాని ఈసారి ఏ లొల్లి లేకుండా వడిచింది దేవుని కార్యం. భక్తులు కూడా యథార్థంగా ఇండ్లకు పోయిర్రు. అంతా రామయ్య దయ అంతే కదా. మందు సీసాల కేసు చేపట్టి లీడర్లకు కంటి మీద కునుకు లేకుండా అయ్యింది. ఆగో ఇగో అనుకుంటా కవితక్క జైల్లో పడి నెల గడిచింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైల్లో పడి కూడా చాలా దినాలే అవుతుంది. బెయిల్ కొరకు ఎన్ని తీర్ల ప్రయత్నాలు చేసినా కోర్టు సార్లు మలరా పోర్రి అన్నట్టే చెప్తుర్రు. మరి ఈనాడు బయటకు వస్తారో ఏవో గానీ బెయిల్ కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి మామిడి పనులు తింటుండట. అగ్గ
మామిడి పండ్లకు బయలుకు ఏం సంబంధం అని అనుకుంటురా? ఇగో ఇది చూడుర్రి, మీకే తెలుస్తుంది. ఎన్ని చెప్పినా ఎట్లా చెప్పినా కోటు సార్లు మళ్ళరా పోన్రా అని లోపలికే తోలిస్తున్నారు, గాని బయటికి ఇచ్చే మాట ఏది ఇస్తలేరు. అయితే ఎప్పుడైనా వద్దంటారు, గాని పానం బాగుంటలేదు, తీపి రోగం తిరగబెడుతున్న దాంట్లో మాత్రం ఎవరైనా జర ఆలోచనలు చేస్తారు. అందుకే కావచ్చు మందు సీసాల కేసులో టీఆర్ జైల్లో పడ్డ ఢిల్లీ ముఖ్యమంత్రి గసంతి ఈగురమే చేస్తున్నట్టు చెప్తున్నారు ఈడీ ఆఫీసర్లు. ఏంటిది అయ్యా కదా అంటే, సారు దినం జైల్లో కూకొని మామిడి పండ్లు తింటున్నాడట, ఉడుకుడుకు పూరీలు ఆలుగడ్డ కూర తింటున్నాడట. తిన్నది తినంది మేమైతే చూడలేదు, గాని ఈడీ ఆఫీసర్లు మాత్రం కోర్టుకు గిట్లనే చెప్పిర్రాట. కేజ్రీవాల్ ఆరోగ్యం ఎట్లున్నది, పానం మంచిగున్నదా లేదా అని కోర్టు సార్లు విచారణ చేసిర్రాట. అప్పుడిక గిట్లా ఈడీ ఆఫీసర్లు మామిడి పండ్ల కథ చెప్పిర్రాట. చక్కెర రోగం ఉన్నోళ్ళు మామిడి పండ్లు తింటే మీటర్ రయ్యన లేస్తదాట, వెయ్యిల కిలోల కొద్ది చక్కెర ఉన్నట్టు చూపిస్తుందట. అట్లయిక తీపి రోగం తిప్పల పెడుతున్నది, పానం మంచిగా లేదని చెప్పి ఢిల్లీ సీఎం జైళ్ళకేంచి బయటపడే ఈగురం చేస్తున్నాడు అన్నట్టు చెప్పుకొచ్చిర్రాట ఈడీ ఆఫీసర్లు. కావాల్సుకొని మామిడి పండ్లు తింటున్నాడు అన్నట్టు ఇచ్చులు కచకాయలని చెప్పిర్రాట. ఇంగో దిక్కు ఏ గట్లెందుకు చేస్తాడు, తీపి రోగం ఉన్న ఆయన మామిడి పండ్లు తిని చేతులార పానాల మీదకి తెచ్చుకుంటాడా, అన్ని జూట ముచ్చట్లే అన్నట్టు గరమైనరాట కేజ్రీవాల్ లాయర్లు. అందుకే ఇక అసోంటిది ఏమన్నుంటే తెలుసుకునే తందుకు దినం జైల్లో కేజ్రీవాల్ కు ఏమేం తిండి పెడుతున్నారో లిస్టు కోర్టుకు సమర్పించాలి అని జైలు ఆఫీసర్లకు ఆర్డర్ లేచిందట జడ్జి మేడం. మరి ఇక చూడాలేగా లిస్టు కోర్టుకు ఇచ్చినాక తెలుస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి మామిడి పండ్లు తింటున్నాడా తింటలేడా, తీపి రోగం పెరిగేటంతగా తీయగా ఏం తింటున్నాడా అనేది. ఏమైనా బెయిల్ కొరకు మామిడి పండ్లు తింటున్నాడనే ముచ్చటనే భలే గమ్మతున్నది అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. అంత మేమే చేసినాక మీరొచ్చి ఏం చేస్తారు, ఏతలకు పోయి ఎల్లేల్కల వడకూర్రి అని అధికార పక్షం వాళ్ళు అదిలిస్తున్నారు. ఓ మీరు కాబట్టి చేసిర్రు, మాకు చేయరాదా, మేం కానీ గద్దె మీద కూర్చుంటే ఇక చూసుకోర్రి అని ఎగస్ పార్టీ వాళ్ళు గాయగాయ చేస్తుర్రు. మాటకు మాట సై అంటే సై అనుకుంటా సాగుతున్నది ఎలచ్చల ప్రచారం. లీడర్లంతా ఇంటింటికి తిరిగి బోట్లు పెడుతున్నారు, చుట్టాల తీరిగ తీయటి మాటలు చెప్తున్నారు. అక్క షెల్లే తమ్ముడు అని అనుకుంటా అబ్బో లీడర్ల ముచ్చట్లు చిన్నగలేవు. చూడుర్రి పొద్దు మాపు తేడా లేదు, కోడి కూసేయాళ్ళ కానుంచి మాపటీలు పదిడి దాకా మందిలనే తిరుగుతాన్రు లీడర్లంతా. కనిపించిన వాళ్ళ మీ ఓటు మాకేనా అని అడుగుతాన్రు. ఇచ్చినయి ఇచ్చేయి తెచ్చేయి అన్ని చెప్పుకుంటూ ఓట్లు అడుగుతాన్రు. ఏపీలో పెద్ద లీడర్లంతా ఇప్పటికే ప్రచారం పరుగులు పెట్టిస్తారు. ఇక ఇప్పుడు తెలంగాణ పెద్ద లీడర్లు కూడా రంగంలోకి దిగుతాన్రు. నామినేషన్ల కార్యం కూడా శురువైంది కాబట్టి ఇక రూబడి పెంచాలి అన్నట్టే తయారైతాన్రు. సీఎం రేవంత్ సారు శుక్రవారం సంధి సుడిగాలి లెక్కనే తిరుగుతాడట. తొలుత పాలమూరులో ఎంపీగా పోటీ చేస్తా అన్న వంశీచంద్ రెడ్డి నామినేషన్ వేసే కార్యానికి పోతాడట. సాయంత్రం మహబూబాబాద్ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడతాడట. అటెనక శనివారం మెదక్ అదే రోజు సాయంత్రం కర్ణాటకలో ప్రచారం చేస్తాడట. ఆ తర్వాత వరుసగా 4 దినాలు భువనగిరి, ఆదిలాబాదు, నాగర్ కర్నూలు, జైరాబాదు, వరంగల్ జిల్లాల్లో తిరుగుతాడట. సుడిగాలి అంటే అచ్చం సుడిగాలి లెక్కనే తిరిగేటట్టున్నాడు కదా సారు. ఇంగో దిక్కు మాజీ సీఎం కేసీఆర్ సారు కూడా బస్సు యాత్ర శురువు చేస్తాడట. ఆలంపూర్ జోగులాంబ తల్లి సన్నిధి నుంచి శనివారం సంధి శురువైతుందట కేసీఆర్ సారు యాత్ర. సర్కారోళ్ళ మీద దుబ్బెత్తిపోయేనికే గట్టిగానే తయారవుతున్నాడట సారు. అటు ఏపీల లీడర్లంతా పొదు పొదుగాలనే రోడ్డు ఎక్కుతున్నారు. బాటెంట పోయే పబ్లిక్ కానుంచి దందాలు చేసుకునేటోళ్ళ దాకా అందరినీ నోరార పలకరిస్తాన్రు. విశాఖపట్నంలో బొత్స ఝాన్సీ మేడం బీచ్ రోడ్డు మీద ప్రచారం చేసుకుంటూ అందరిని పలకరించింది. అటు సత్యనపల్లిలో అంబటి సారు బుల్లెట్ బండి వేసుకొని రయ్య రయ్య తిరుగుతాండు. ఎవ్వలను చూసినా ఓటర్లను బుట్టలు వేసుకునే పనులనే ఉన్నారు. ఓటర్లకు పోతున్నారు, అందరితోని కలిసి కూకొని తిండి తింటున్నారు, తీరు ఈగ్రం చేస్తారు. మరి ఆఖరికి పబ్లిక్ ఎవరను గెలిపిస్తారో ఏమో జూన్ 4వ తారీఖు నాడు తెలుస్తుంది. అనుకున్నది సాధించాలంటే ఎంతో కష్టపడాలి, ఎన్నో కష్టాలు పడాలి, పగలు రాత్రి అన్న తేడా లేకుండా దాని పనులనే ఉండాలి. అట్లయితేనే అది మన సొంతం అవుతుంది. అట్లా కాకుండా వట్టిగా నడమల్లే నాతోని కాదంటే అన్ని దినాలు తిప్పలు పడ్డదంతా వాటిదే అవుతుంది. ఇక్కడ ఒక అన్న చిన్నప్పుడే అయ్యవ్వలు దూరమైనా అనుకున్నది సాధించేదాకా పట్టిన పట్టు అస్సలు ఈడ్చిపెట్టలేదు. అట్లా కష్టపడి ఎంత పెద్ద కొలువు కొట్టిండో మీరే చూడుర్రి. చూస్తుంటే చాలా నెమ్మలంగా ఏ ఉరుకుడు
తమ్ముడు లేకుండా అవపడుతున్న గీ ఊరు పేరు ఊళ్ళపాలెం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ అనే మండలంలో ఉన్నది. ఇక గీ ఊళ్ళనే ఉంటాడు ఉదయ్ కృష్ణారెడ్డి అనే గీ అన్న. బీద కుటుంబం అట. చిన్నప్పుడే అయ్యవ్వలు కాలం చేసిర్రట. అట్లా అయినా కూడా చదువుకుంటేనే బాగుపడతాననుకుని దానికోసం బగ్గనే తిప్పలు పడ్డాడట. అలా నాయనమ్మ కాడ ఉండుకుంటా ఆమె ఇచ్చే పావుల ఆటనతోనే ఎల్ల తీసుకుంటా అట్లిట్లా మొదలు కానిస్టేబుల్ కొలువు కొట్టిండట. అటెన్కి ఏమైందో అన్నే చెప్తాడు. ఇందం పారి 2013 నుంచి 2018 వరకు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేయడం జరిగింది. కానీ 2018లో నా డిపార్ట్మెంట్లో సిఐ గారి దగ్గర నుంచి జరిగినటువంటి ఒక అవమానం వల్ల నేను పోలీస్ డిపార్ట్మెంట్కి రాజీనామా చేసి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాదన్నట్లు అయితే గీ అన్న పని చేసే జాగలా ఓ సిఐ సారు చాలా కోపగుండిగా మాట్లాడేటోడట. అట్లా ఓసారి 60 మంది పోలీసుల ముంగట అనరాని మాటలని పజి దీసిండట. ఇల్వలేని జాగలా ఉండొద్దు, ఇంతకంటే పెద్ద కొలువు కొట్టాలే అని 5 ఏళ్ల సంధి చేస్తున్న కొలువుకు అదే రోజు రాజీనామా పెట్టిండట. సకదనాల పోలీస్ కొలువు బంద్ చేసి సీదా హైదరాబాద్ కు పోయి సివిల్ సర్వీస్ పరీక్షకు తయారైండట. అట్లా పొద్దుమాపు చదివి 3 సార్లు పరీక్ష రాసిండట. 2 సార్లు ఫెయిల్ అయినా ఈ 3వ సారి 780 ర్యాంకు కొట్టిండట. రేషం కొద్ది కానిస్టేబుల్ కొలువుకు రాజీనామా పెట్టినా ఈగిప్పుడు మొనగాని కొలువు కొట్టిండు. మొత్తానికి అనుకున్నది సాధించిండు. ముచ్చట తెలిసిన ఊరోళ్ళు కష్టపడి పేరుకొచ్చిండని మస్తు తారీఫ్ చేస్తుర్రట. అయితే అన్నకొచ్చిన ర్యాంకును బట్టి ఐపీఎస్ పోస్ట్ రాదట, వేరే పోస్ట్ ఇస్తారట. అందుకే మళ్ళా తిప్పలవాడి ఐపీఎస్ఏ అయితా అని అనుకుంటుండట. గొప్ప ముచ్చటనే కదా. దేవుడంటే నమ్మనోళ్ళ కంటే నమ్మేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అట్లా భక్తితోని కొందరు ఒక పొద్దులు ఉంటుంటారు, కొందరు దినాం పూజలు చేస్తుంటారు, ఇంకొందరు జర్రంత టైం దొరికినా గుళ్ళ పొంట తిరుగుతుంటారు. భక్తిలో మునిగి నిత్యం దేవుని సేవల్లే ఉంటుంటారు. అట్లా ఇక ఒక ఆడ ఒక అక్క దేవుణ్ణి కొలుసుకుంటా కొలుసుకుంటా నాకు నువ్వే దిక్కు, నువ్వు లేకుంటే నేను లేను అని ఏం చేసిందో మీరే చూడుర్రి. ఇంటికి పూల దండలు గిట్ల ఘనంగా కట్టిర్రు, గన్మ ముంగట్ల పూలతోని కమాన్ కూడా పెట్టిర్రు. చూస్తుంటే పెళ్లి కార్యం లెక్కనే కొడుతుంది గాని ఇంతకు పిల్ల పిల్లగాడి ఏరి అని అంటారా? ముచ్చట అలాగుంది. ఇగో గీడ కనిపిస్తున్న అక్క పేరు శివాని. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ అనే పట్టణంలో ఉంటది. అయితే గీ అక్క కృష్ణునికి పెద్ద భక్తురాలట. ఎప్పటి సందో భక్తిలో మునిగి కొలుసుకుంటా ఆయన సేవల్నే ఉంటున్నదట. అట్లా ఆ నల్లనయ్య అందానికి మురిసిపోయి మనసు పారేసుకున్నదట. కృష్ణుణ్ణి తప్ప ఇంకెవ్వల్ని పెళ్లి చేసుకోను అని పట్టుబట్టి కూసున్నదట. ఇంటోళ్ళంతా వచ్చి గట్లగా కాదు బిడ్డ మా మాటిను గట్లా చేస్తారా ఎవల్లన్నా అని గట్టినే బతిలాడిర్రట. ఆయన కూడా అక్క తాను కృష్ణుణ్ణి తప్ప ఇంకొకరిని చేసుకునే చేసుకోను అని మంకు పట్టుబట్టిందట. అట్లా ఇంటోళ్ళ మీద ఆఖరికి అక్క భక్తే గెలిచింది. చేసేదేం లేక ఇంటోళ్ళు దేవునితోనే లగ్గం చేస్తానికి పంచాంగాలు చూపించిర్రట. బుధారం నాడు ముహూర్తం మంచిగున్నదంటే ఇక శివాని అక్కను కృష్ణునికిచ్చి లగ్గం చేసిర్రు. ఇంటోళ్ళంతా ఇంటల్లుడు కావోతున్న కృష్ణయ్యకు అలా ఆచారం ప్రకారం బొట్టుగిన పెట్టి తంతు శురువు చేసిర్రు. దండలు మార్చుకున్నాక పిల్ల పిల్లగాడు ఫోటోలకు మంచిగా పోజులు ఇచ్చిర్రు. ఇక ఇచ్చంతరమైన పెళ్లి చూస్తానికి అటు దిక్కు చుట్టాలు కూడా బానే వచ్చిర్రు. భజనలు చేసుకుంటా కీర్తనలు తీసుకుంటా పాటలు పాడిర్రు. పెద్ద మనుషులంతా దీవెనార్తులు పెట్టిర్రు. వచ్చిన వాళ్లకు కమ్మటి వంటలు గిన వండిచ్చిర్రట. ఇక లగ్గమైనాక పిల్ల పిల్లగాని చుట్టాల పక్కల నడుమ జోరుగా ఊరేగిచ్చిర్రు. బరాదీసి డప్పుల సప్పుడు నడుమ సంబురంగా ఆడిపాడిర్రు. కిట్టయ్యను అప్పట్లో మీరాబాయి పెళ్లి చేసుకు ంది అనంగా ఇన్నాం. ఇక ఇప్పుడు ఇన్నొద్దులకు మళ్ళా గీ అక్క లగ్గం చేసుకుంది. ఇక ఎవల్ల భక్తి ఆలదు గాని దేవుణ్ణి పెళ్లి చేసుకున్న గీ అక్క ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్ లో పొట్టు పొట్టు తిరుగుతుంది. తీరొక్క తీర్ల కామెంట్లు రాస్తుర్రు నెట్టనలు. పొద్దుగూట్ల పడ్డ కూడా అగడి మాత్రం తగ్గుతలేదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఎండలు కొడుతున్నాయి పొర్రి. మొన్న ఓ పని మీద ఊపల దిక్కు నుంచి పోతుంటే రింగ్ రోడ్డు కాడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పాపం ఎండలనే డ్యూటీలు చేస్తుర్రు. గా నడమ ఏసీ హెల్మెట్లు అన్నారు. మరి ఇక ఎక్కడికి పోయినాయో ఏమో, ఎవరన్నా ఎత్తినా కాని వస్తలేదు. సరే ఇక అది అట్లుండనివ్వరు కానీ ఇక ఇటు దిక్కు చూడుర్రి, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎర్రటి ఎండల కూడా చల్లగా పనిచేస్తుర్రు.
ఈ ఎండలు చల్లగుండా ఏం కొడుతున్నాయి ఉల్లా నెరిగి ఏడాది అయితే తమాం బట్టిల పెట్టి ఉడికిచ్చినట్లే ఉంది. నిరుడుతోని చూసుకుంటే గీ తాప ఎండ సురుకు కొర్రాయి లెక్కనే మండుతుంది. బయట పనులకు పోయేటోళ్ళ ముచ్చటేమో గాని దినవంతా రోడ్ల మీదనే డ్యూటీలు చేసే ట్రాఫిక్ కొల్ల తిప్పలైతే సూర్యునికే శుతి మూర్తాంది. అందుకే ట్రాఫిక్ కొల్ల తిప్పలు చూసి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వడోదర అనే పట్టణంలో ట్రాఫిక్ పోలీసు వాళ్లకు ఏసీ హెల్మెట్లు ఇచ్చిర్రు. అగ చూడు రీ ఎట్లున్నాయో. హెల్మెట్ కు వెనకంగా ముంగటంగా ఓ షిప్పాస్ వంటిది పెట్టిర్రు. అందులో ఏసీ మిషన్ ఉంటదట. వెనక పొంటి నడుముకు ఓ బ్యాటరీ అసొంటిది పెట్టిర్రు. దీనికి దానికి ఓ తీగతోని కలిపిర్రు. గా నడుముకు తగిలించుకున్న దాంట్లోకెళ్లే హెల్మెట్ కు కరెంట్ వస్తదన్నట్టు. అట్లా ఇక ఏసీ పనిచేస్తుంది అన్నట్లు. ఇక స్విచ్ ఎత్తి నెత్తికి పెట్టుకుంటే ఎంత బాధర ఎండల నిలబడ్డా లోపలంగా ఏసీ దలుగుడుతోని సలసల్లగా అనిపిస్తుందట. ఇదొక్కటే కాదు, శక్కున మెరిసే ఎండల నిలబడి కళ్ళద్దాలు అసొంటి గాజు రెక్క కింది కనుకుంటే కంటి చూపు మంచిగా కనబడుతుందట. కళ్ళకు కూడా ఏం కాదట. సూడూర్రి ఎంత ఎగుమతి చేసిర్రో. అసలైతే గీసొంటి ఏసీ హెల్మెట్లు మన దిక్కు శానా దినాల కిందనే వచ్చినాయి. మన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా వాడిర్రు. మరి ఏమైందో ఏమో మళ్ళగానొస్తలేవు. దినాం సుర్రున గాలే డాంబార్ రోడ్ల మీద నిలబడి డ్యూటీ చేసే ట్రాఫిక్ కోళ్లకు ఈ ఏసీ హెల్మెట్లు శానా అక్కరికొచ్చే ముచ్చటే. బైక్ల మీద తిరిగేటోళ్లకు కూడా ఈసొంటి హెల్మెట్లు తయారు చేపిస్తే రంది లేకుండా తిరగొచ్చు అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. చలో మరి వన్ మాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.